జగన్ సీరియస్, సిఎస్ ఎల్వి బదిలీ వెనుక అసలు ట్విస్ట్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఎల్వి సుబ్రహ్మణ్యంను తప్పించడం వెనుక అసలు విషయం వేరే ఉందని అంటున్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం ఏకపక్షంగా వ్యవహరించడం, తన ఆదేశాలను కూడా బేఖాతరు చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదని చెబుతున్నారు. ప్రవీణ్ ప్రకాష్కు జారీ చేసిన నోటీసుల్లో రెండు కారణాలను ఎల్వి సుబ్రహ్మణ్యం చూపించారు. వాస్తవానికి ఆ రెండు కూడా ముఖ్యమంత్రి సమక్షంలో ఇతర అధికారులు సిఎస్ ఉన్నప్పుడు తీసుకునేవే. ఆ నిర్ణయాలు సిఎస్కు తెలియకుండా జరిగినవి కావని తెలుస్తోంది. వైఎస్ఆర్ పేరు మీద లైఫ్ టైం అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశానికి ముందు ఎజెండాలో ఎలాంటి అంశాలు పెట్టాలన్న దానిపై జరిగిన సన్నాహక సమావేశంలో సీఎం కార్యాలయ కార్యదర్శులు చీఫ్ సెక్రటరీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సామాజిక సేవ, ఇతరత్ర రంగాల్లో సేవ చేసిన వారికి, ప్రతిభ చూపిన వారికి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా ఈ సమావేశంలో నేరుగా ముఖ్యమంత్రి సిఎస్కు ఉన్న ఎల్వీకి చెప్పారు. అక్కడ సిఎస్ దీనికి అంగీకారం కూడా తెలిపారని సమాచారం. కేబినెట్ అజెండాలో పెడదామని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. తీరా ప్రవీణ్ ప్రకాష్ ఫైల్ తయారు చేశాక ఆర్థిక శాఖ అనుమతి లేదని ఎల్వీకి పంపినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆర్థిక శాఖ అనుమతితో సంబంధం లేకుండా ఫైల్ను కేబినెట్లోనే పెట్టొచ్చు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోవచ్చు. సీఎం ఎదుట ఓకే అని ఆ తర్వాత కొర్రీ పెట్టడం సిఎస్పై జగన్ ఆగ్రహానికి దారితీసింది. ప్రవీణ్ ప్రకాష్కు సిఎస్ జారీ చేసిన నోటీసులో మరొక ముఖ్యమైన అంశం గ్రామ న్యాయాలయాలు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రామ న్యాయాలయాలు పెట్టాలని నిర్ణయం. దీనికి సంబంధించి సిఎస్ పంపిన ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. అయితే గ్రామ న్యాయాలయాలపై ఏర్పాటుపై మరింతగా పరిశీలన చేద్దామని జగన్ అన్నట్లు తెలుస్తోంది. సీఎం నిర్ణయం మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ దాన్ని నిలిపేశారు. ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎన్ని పెడుతున్నాం, అవి సరిపోతాయా, ఇంకా పెంచాలా వద్దా అన్నదానిపై న్యాయశాఖ కార్యదర్శితో సమావేశం పెట్టాలని సీఎం ఆదేశించిన మీదటే ప్రవీణ్ ప్రకాష్ నిలిపివేశారని అంటున్నారు. ఈ వ్యవహారం అంతా సీఎం సిఎస్ల సమక్షంలోనే జరిగిందని తెలుస్తోంది. అయినా సరే ఆ ఫైల్ను ఎందుకు పంపలేదంటూ సిఎస్ పట్టుబట్టారని అంటున్నారు. ఈ రెండు విషయాలను చూస్తే ఆ నిర్ణయాలేవి సిఎస్కు తెలియకుండా తీసుకున్నవి కాదు. అంతేకాక సిఎస్ సమక్షంలోనే ఆయనకు చెప్పే ముఖ్యమంత్రి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పరస్పర విశ్వాసం ఉండాలనే ఆలోచనతో సీఎం దాపరికం లేకుండా నడుచుకున్నారని అన్నారు. అదే సమయంలో తన సమక్షంలో తనకు తెలిసి ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా సీఎం నిర్ణయాలను సిఎస్ కూడా పాటించాల్సి ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా సాంకేతిక అంశాలను చూపించి ఆ నిర్ణయాలను సవాల్ చేసేలా నిలుపుదల చేయడం సీఎంకు తనకు చెప్పినా సరే మళ్ళీ అదే సాంకేతిక అంశాలను చూపించి ఏకంగా ముఖ్యమంత్రి కార్యదర్శికి షోకాజ్ నోటీస్ జారీ చేయడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. తన ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఏ శాఖలకు ఏ అధికారులు ఉండాలి, ఎవరు చురుగ్గా పనిచేస్తారు వంటి అంశాలను పరిశీలించి అందుకు అనుగుణంగా ఉండే అధికారులను నియమించాలని జగన్ ఎల్వీకి పేర్లు కూడా సూచించినట్లు తెలుస్తోంది. అయితే జగన్ సూచించిన వారి పేర్లను ఎల్వి వారాల తరబడి పెండింగ్లో పెడుతూ వచ్చారని అంటున్నారు. ఫలానా వ్యక్తిని ఫలానా స్థానంలో పెట్టాలని సీఎం నేరుగా చెప్పినా సిఎస్గా ఉన్న ఎల్వి పట్టించుకోవడం లేదని అంటున్నారు. రోజుల తరబడి ఐఏఎస్ అధికారుల నియామకాలు నిలిచిపోతున్నాయని అంటున్నారు. మొత్తం వ్యవహారంలో సిఎస్గా ఉన్న ఎల్వి జగన్ను బేఖాతరు చేస్తూ వస్తున్నారని, అందుకే బదిలీ వేటు వేయాల్సి వచ్చిందని జగన్ సన్నిహితులు చెబుతున్నారు.